మీరు చేయండి చిన్న చిన్న వినాయకులు వాళ్ళు ఇప్పుడు ఒత్తిడి లేదు వాళ్ళు ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వం మనకు సహకరిస్తుంది ఎట్టి పరిస్థితుల ఇవ మన సింగర్ సుదర్శన్ గారు చైర్మన్ గారు ఈయన కోరిక మీదకనే ఈ మట్టి వినాయకం చేస్తున్నాము రెండు మాటలు భక్తులారా 68వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాం ఈసారి 68 సంవత్సరాలు గత సంవత్సరమే అన్నాం మట్టితో చేస్తామని కానీ దీనిక లక్షల మంది పేదలు దెబ్బతింటారు మట్టితో చేసుకోండి అదొక్కడే చాలా బాధ అనిపిస్తుంది ఆ మట్టితో చేసుకుంటే రాష్ట్రంతో లక్షల మంది బతికేవారు కాబట్టి వసంతాలు పూర్తి చేసుకున్నాము భారత దేశంలో కనీ విని ఎరగని రీతి ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుగుతాయి మీ అందరి సహకారం కావాలి బోలో గయానంద మహారాజకి ఇప్పుడు మీ ముందు మన సెంట్రల్ జోన్ డీసీపీ గారు రెండు మాటలు దేవుని గురించి మాట్లాడాలని మనం చేసుకుంటాం అందరికీ నమస్కారం ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడి ఆరంభానికి మూలమైన కర్ర పూజ జరిగింది నేను తెలంగాణలోనే పుట్టి పెరిగిన వాడిని గత 2-3 సంవత్సరాలు నేను ఉద్యోగం వచ్చినప్పుడు తప్పితే ప్రతి ఏడాది యాజ్ ఎ స్టూడెంట్ ఈ ఖైరతాబాద్ వచ్చి కంపల్సరీగా మన గణేశుణ్ణి విజిట్ చేసి అటెండెన్స్ వేయించుకొని మరీ వెళ్ళేవాడిని సో అంత అనుబంధం ఉంది నాకు సో ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సభ్యులందరికీ పేరు పేరున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సభ్యులకి మరి మిగతా ఉత్సవ సభ్యులకి అందరికీ మళ్ళీ ఖైరతాబాద్ యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేశారు అండ్ ఈసారి సుదర్శన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి ఒక రెవల్యూషనరీగా మట్టి విగ్రహాలతో ఒక ముందడుగు వేసినారు ఇది భారతదేశంలోనే ఒక ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇది ఎందుకంటే భారతదేశంలో ఒక వినాయకుడిని చూడాలి అనుకుంటే అది కేవలం ఖైరతాబాద్ వినాయకుడే అంత గొప్ప చరిత్ర ఉన్న ఖైరతాబాద్ విగ్రహాన్ని మట్టితో చేద్దామని ఒక మంచి థాట్ తో ముందుకొచ్చి ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఈనాడు శిల్పి గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి వారి చేతుల మీదనే ఉంది చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ గణేష్ని అండ్ ఉత్సవాలు కూడా రంగరంగ వైభవంగా గత 2 ఏళ్ళు కూడా కోవిడ్ ఆంక్షలతో ఏదైతే కొంచెము సంబరాలు తగ్గినాయి కానీ ఈసారి రంగరంగ వైభవంగా కూడా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మేమున్నది మీకోసమే ప్రజలకు కానీ భక్తులకు కానీ ఆర్గనైజర్లకు కానీ ట్రాఫిక్లో వెళ్ళే ప్యాస మిగతా వాళ్ళ వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ఈసారి